మనందరికీ తోడుగా ఉండునుగాక ది కరోనా వైరస్ కాస్ట్ మోర్ డిఫికల్టీస్ అండ్ సఫరింగ్ దెన్ ఐ హ్యావ్ ఎవర్ నోన్ హర్డ్ అబౌట్ ఇన్ మై లైఫ్ టైమ్ నా జీవితకాలం అంతటిలో నేను కనివిని విని ఎరగిన రీతిగా ఈ కరోనా వైరస్ మానవ జీవితాల్లో ఎంతో బహుభయంకరమైన కష్టాలను ఇబ్బందులను మరియు వేదనలను దుఃఖమును అనేకులకు మిగిలిస్తూ ఉంది బట్ ఐ వాంట్ రిమైండ్ మై సెల్ఫ్ ఐ రిమైండ్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దట్ ది ఆల్ మై గాడ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ హీ స్టిల్ ఆన్ ద థ్రోన్ నా ప్రియమైన సహోదరి సహోదరులైన మీకును మరియు నాకు నేనును ఒక విషయమును గుర్తు చేయాలనుకుంటూ ఉన్నాను అది ఏమనగా సర్వసృష్టికర్త అయిన సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకనూ సింహాసనాశనుడై ఉన్నాడు అనే దానిని మీరు మరవవద్దు అండ్ టోల్ అస్ హీ దిస్ గాడ్ ఈస్ అవర్ ఫాదర్ హీ ఫార్ అస్ ప్లీజ్ బిలీవ్ ఇట్ మరియు ఆయన చెప్పాడు కదా ఈ దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు ఆయన గూర్చి జాత వహించువాడిగా ఉన్నాడు దయతో దీనిని నమ్మండి నెవర్ గివ్ ఇన్ హోప్లెస్నెస్ ఎప్పటికీ ఎన్నటికి నిరుత్సాహము చెందక పట్టించుకునేవారు లేరని చింతించక నిరీక్షణ లేని వారిగా జీవించవద్దు ది స్టోరీ ఆఫ్ యోబ్ In the holy scriptures, it is not a story, it's a real event. When all is gone, all is taken away, and he's desperately sick, abandoned by all. He says to himself, I will continue to trust in the living God. In the end, I will come through. Bible. ఇది కాదు నిజముగా జరిగినటువంటి సంఘటన అయి ఉన్నది యోబు తాను తన సర్వము కోల్పోయినాడు బహు భయంకరముగా శ్రమను అనుభవించాడు తాను దిగంబరిగా ఉంటూ తనలో తాను ఈ విధంగా చెప్పుకుంటున్నాడు కదా నేను సదాకాలము దేవునిపై విశ్వాసం ఉంచుతాను ఆయనన్ను తాను ఈ శ్రమ అన్నిటిలోంచి ఒక దినమున బయటకు తీసుకురాగలడు అని సో

మీకు గుర్తు చేయాలని నేను భావిస్తూ ఉన్నాను ఎన్నటికీ నీవు కలిగిన నిరీక్షణ కోల్పోవద్దు వాటి అన్నింటినీ అధిగమించి ముందుకు సాగలము నెంబర్ టూ ప్లీజ్ డోంట్ క్రిటిసైజ్ అవర్ గవర్నమెంట్ అవర్ రూలర్స్ బోత్ లోకల్ అండ్ స్టేట్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ రోమన్స్ థర్టీన్ టెల్స్ వస్ నెవర్ టు డూ దర్ ప్రే ద దమ్ విస్డమ్ రెండవదిగా ఎవరిని కూడా నిందించవద్దు లేదా హేళన చేయవద్దు అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులను కానీ స్థానిక ప్రభుత్వ నాయకులను కానీ నిందించక రోమాపత్రిక పదమూడు అధ్యాయంలో చెప్పినట్లుగా అధికారుల కొరకు దేశ రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థించండి దేవుడు వారికి తగిన జ్ఞానం అనుగ్రహించి

టైమ్స్ ఫర్ మోర్ టైమ్ దిస్ ఈస్ గాడ్ గివన్ ఆపర్చునిటీ బి సైలెంట్ మూడవదిగా దేవుడు నీకు కృప అనుగ్రహించిన కొలది వీలైతే ప్రార్థించండి ఉపవాసం ఉండి ప్రార్థించండి కష్టాలున్న దేశం కొరకు ఇతరుల కొరకు మీ తోటి వారి కొరకు గ్రామ ప్రజల కొరకు మన బిషప్స్ కొరకు ప్రీస్ట్స్ కొరకు సేవకుల అందరి కొరకు కేవలం మీ చుట్టూ ఉన్న వారి కొరకు మాత్రమే కాక అన్ని చోట్ల ఉన్న అందరి కొరకు దయచేసి ఏకాంతముగా మౌనంగా ఉండి ఈ అంతటిని ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థించేట కొరకు ఉపయోగించండి నెంబర్ ఫోర్ ప్లీజ్ ఎక్స్టెండ్ హెల్ప్ టు దోస్ నీడ్ All people, regardless of caste, creed, color, religion, education, whatever, all people are made in the image of God. And He loves all people. And the way He expresses love for people, it is through you and me giving water to the thirsty, food to the hungry, cloth to the naked, and helping others use this opportunity to be kind and helpful. పీపుల్స్ నాలుగవదిగా దయచేసి అవసరలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోనండి సహాయము చేసే విషయములలో వారి రంగు కులం గోత్రం మతం చదువు స్థితిగతులు మొదలగున ఏమైనప్పటికీ వీటిని చూడక అందరినీ ఆదుకోనండి ప్రజలందరూ దేవుని స్వరూపంలో చేయబడిన వారే అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆకలి వారికి ఆహారం పెట్టడం ద్వారా దాహం వారికి దాహము తీర్చడం ద్వారా దిగంబర్లకు వస్త్రములు ఇచ్చిటి ద్వారా ఆయన తన ప్రేమను నీ ద్వారా నా ద్వారా తెలియపరుస్తున్నాడు లేదా కనపరుస్తూ ఉన్నాడు కావున మన చుట్టూ అవసరలో ఉన్న వారు అందరికీ సహాయము చేసి ఆదరించి వారి ఆకలి దాహము తీర్చట కొరకు ఈ సమయమును Finally, may I again remind you, as your metropolitan, I do care about you deeply and pray for you. But please do everything to be safe, both washing your hands and keeping distance and doing everything in your power and your knowledge to stay safe during this time. <laughs> మీ అందరకు గుర్తు చేయనివ్వండి నేను మీ గురించి ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నాను మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నాను మీరు చేయు అన్నింటినీ సురక్షితముగా ఉండి బహు జాగ్రత్తలు తీసుకొని చేయము తరచుగా చేతులు శుభ్రపరచుకుంటూ సామాజిక దూరమును పాటిస్తూ అన్నింటినీ నీ శక్తి సామర్థ్యముల మేరకు జ్ఞానయుక్తముగా చేస్తూ ఈ పరిస్థితుల్లో సురక్షితముగా and i pray that god give you much grace and wisdom and watch over you and he has promised that he will see us through. surely goodness and mercy will follow us all the days of our lives that include your life, your wife, your husband, your children and the holy church everywhere. దేవుడు మంచి జ్ఞానమును బుద్ధిని అనుగ్రహించి తన సురక్షితమ రెక్కల కింద కాచి కాపాడి తాను చెప్పిన విధముగా మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మనందరినూ వెంబడించాలి అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను అది మీ జీవితములో మీ భార్య మీ భర్త మీ పిల్లలు మరియు అన్ని చోట్ల విస్తరించి ఉన్న పరిశుద్ధ చర్చ అంతటికని కలుగునగాక మేగా అండ్ వాచ్ ఓవర్ యూ ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి తన సురక్షితమైన రెక్కల కింద కాచి కాపాడిను గాక ఆ మ్యాన్